ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేను నెల పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను కానీ అభివృద్ధి వైపు కానీ పదమూడు జిల్లాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా మచ్చుకు కూడా లేనటువంటి పరిస్థితి మేము అనేకసార్లు ఛాలెంజ్ చేశాం రాయలసీమలో ఒక కోటి రూపాయల పనన్నా మీరు ఏ ఏ ప్రాజెక్టు పైన మీరు పెట్టారా ఉత్తరాంధ్ర మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీరు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాలో కానీ లక్ష రూపాయలు పెట్టి రోడ్డు అన్నీ వేసారా మేమేం చేశామో మా పరిపాలనలో పబ్లిక్గా చెప్పడానికి మా దగ్గర గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తాలూకా లెక్కలతో సహా మా దగ్గర సమాచారం ఉంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా మాట్లాడుతూ ఉన్నారు మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు మేము మళ్ళా ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం మీ స్వార్థం కోసమే ఇవాళ వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దులు తీసుకొచ్చారు అభివృద్ధి అంటే చేసి చూపించింది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దాహా మేము చూపించగలిగిన సత్తా మా దగ్గర ఉంది చేసింది చెప్పగలిగినటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సవాలు ఇసురుతా ఉన్నా మీరు వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రం మీద అభివృద్ధి మీద మీరు ఖర్చు పెట్టినటువంటి నిధులు వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా మీకుందా ఏ జిల్లాలో అయినా సరే రాయలసీమలో కానీ ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ఏ ప్రాంతానైనా సరే మీరు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని చూపించగలిగిన సత్తా మీకు ఉందా అని అడుగుతా ఉన్నా మేము మా ప్రభుత్వ హయాంలో అరవై మూడు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం మాత్రమే ఖర్చు పెట్టాం అలాగే దేశ విదేశాలకు చెందినటువంటి ప్రసిద్ధి మంచి కాంచినటువంటి సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే దొరికే విధంగా గత ప్రభుత్వం ఆలోచిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం చిల్లర్ని అలా ప్రజలకు అట్టాట పప్పుబెల్లాలుగా పంచి ఈ పదిహేను నెలల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చి ఏడాపెడా చిల్లర ప్రజలకి అక్కడక్కడా కాస్త పంచి మరి మిగిలినటువంటి డబ్బులు ఏమైపోయినాయి అంటే పరిపాలన చేతకానటువంటి ప్రభుత్వం అభివృద్ధి అంటే అర్థం తెలియ అర్థం తెలియనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించమని సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ కోరుతా ఉన్నా ఎందుకంటే రాజకీయాలు అతీతంగా ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రం బాగుంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయి ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగితేనే భవిష్యత్తులో అందరం కూడా బాగుంటాం ఈ రాష్ట్రం శాశ్వతం కానీ వ్యక్తులు శాశ్వతం కాదు ఇవాళ మేధావులు మధ్యతరగతి ప్రజలు పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి ఇవాళ ఈ పదిహేను నెలల ఈ ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుల జీవితాలు తలకిందులైపోయినాయి కంప్లీట్గా ఉపాధి పోయింది ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కదిలిచ్చినా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి అది పేదవాడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఉపాధి కోల్పోయి బతికి బట్ట కడితే చాలు దేవుడా అనే పరిస్థితికి పదిహేను నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజల పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి మరి మేము పరిపాలన చేశాం ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా వచ్చిందా ఆలోచించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వ్యాపార వర్గాలకి ఆలోచించమని కోరుతా ఉన్నా ఆ రోజు మీ వ్యాపారాలు ఎలా జరిగినాయి చేతి వృత్తులు కుల వృత్తులు అసంఘటిత కార్మికులు చిరు వ్యాపారులు డ్వాక్రా మహిళలు ఎంత సంతోషంగా ఆనాడు ఐదు సంవత్సరాల పాటు ఉన్నారు మరి ఇవాళ ఒక్కసారి ప్రభుత్వం మారగానే పదిహేను నెలల్లో మీ జీవితాలు ఎందుకు తల్లకిందులు అయిపోయినాయి ఇది ఆలోచించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏ రాష్ట్రమైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఒక అభివృద్ధి అనేది జరిగితే ఆ అభివృద్ధి వల్ల ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అదే ఆలోచన చేసింది ఒక ఆస్తిని సృష్టిస్తే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ఆ ప్రాజెక్టు వల్ల వేల లక్షల ఎకరాలు సాగునీరు వస్తే రాష్ట్రంలో రైతన్న ఆదాయం పెరుగుద్ది తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది తద్వారా అందరికీ ఉపాధి వస్తుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం ఈ కుటీల రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి లేదంటే ప్రాంతాల మధ్య ప్రజల్ని విభజించి లబ్ధి పొందాలని ఏ రోజు కూడా చూడాల అందుకనే ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశాం పదమూడు జిల్లాల సమగ్ర అభివృద్ధి జరగటమే లక్ష్యంగా ఆ రోజున పనిచేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండికాయ లాంటి అమరావతిని ఈ అమరావతి పక్క రాష్ట్రంలో చెన్నైకి మెద్రాస్ లాగా తమిళనాడుకి చెన్నై లాగా తెలంగాణకి హైదరాబాద్ లాగా కర్ణాటకకి బెంగళూరు లాగా ఈ హైదరా ఈ అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలని చూసాం దానికి ఇక్కడ ప్రాంత రైతులు సహకరించారు ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇచ్చారు అటు అనంతపురం చిత్తూరు కప్పు కుప్పం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతిలో అభివృద్ధి జరిగితే దీని ఫలాలు అన్నీ పదమూడు జిల్లాలకి అందుతాయని పదమూడు జిల్లాల ప్రజలకి సెంటర్ పాయింట్గా గతంలో హైదరాబాదు నగరాన్ని ఏ విధంగా ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరిచారో అదే స్ఫూర్తి తీసుకుని అమరావతిని ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతో అభివృద్ధి చేయడానికి ముందుకొస్తే ఇవాళ ప్రజల్ని మోసం చేసి నమ్మించి మేము కూడా అధికారంలోకి వస్తే ఈ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పి ఏరు దాటి నాకు తెప్పతగలేసినట్టు ఇవాళ రాయలసీమ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు లేని ప్రేమ దొంగ ప్రేమ ఉత్తరాంధ్ర మీద దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో రోజు ఏమేమి తీసుకొచ్చాం ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చాం రాయలసీమకి ఏం తీసుకొచ్చాం ఏం తీసుకొచ్చాం జిల్లాల వారీగా చెప్పే సత్తా మాకుంది జరిగిన వాస్తవాల్ని మీకుందా ఈ పదిహేను నెలల్లో ఏ జిల్లాకి ఏం అభివృద్ధి చేశారో చెప్పే సత్తా మీకుందా ఆ ధైర్యం మీకుందా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పదమూడు జిల్లాల్లో ప్రాంతాల వారీగా అభివృద్ధి తీసుకొచ్చాం విశా శ్రీకాకుళం జిల్లాకి హార్డ్వేర్ పార్క్ తీసుకొచ్చాం శ్రీకాకుళం జిల్లాకి ఈస్ట్ కోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకొచ్చాం రెడ్డి స్లాబ్ ఎక్స్పాన్షన్ కానీ అభివృద్ధి తీసుకొచ్చాం విజయనగరం జిల్లాకి స్టీల్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చాం అలాగా విశాఖపట్నానికి అదాని డేటా సెంటర్ డెబ్బై వేల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టడానికి దాన్ని రద్దు చేశారు లూలు గ్రూపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లూలు గ్రూపును తీసుకొస్తే విశాఖపట్నానికి ఒక మణిహారంగా ఉంటుందని రోజు కొచ్చిన్ వెళ్ళి దుబాయ్ వెళ్ళి వాళ్ళన్నీ చూసి ఇలాంటిది విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుద్దని చెప్పి తీసుకొస్తే దాని దగ్గర కమిషన్లు కొట్టేసి ఆ కమిషన్ల బేరం కుదరక దాన్ని రద్దు చేశారు లూలూ గ్రూప్ వచ్చుంటే ఇవాళ విశాఖపట్నం ఎలా ఉండేది అదాని డేటా సెంటర్ వచ్చుంటే ఎంతమందికి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో చదువుకున్న యువతకి ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ మీ స్వార్థం కోసం విశాఖలో రెండు ఆఫీసులు పెడతాం దానికి ఒక పేరు పెడతాం అక్కడేదో తీసుకొస్తాం అని చెప్పి విశాఖ ప్రజల్ని మోసం చేయాలని చూస్తే చూసే పరిస్థితి ఉండదు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీని విశాఖపట్నంలో తీసుకొచ్చాం ఎన్నో కంపెనీలు పదమూడు జిల్లాల్లో ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం రాయలసీమలో అనంతపురంలో కియా కార్ల ఫ్యాక్టరీ తిరుపతిలో సెల్కాను అనేకమైన సుజుకి కంపెనీలు అనేకమైన కంపెనీలు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సెల్ ఫోన్ కూడా తయారైంది కాదు ఇవాళ దేశంలో నాలుగు సెల్ ఫోన్లు పది ఫోన్లు తయారైతే నాలుగు సెల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్లో తయారవుతూ ఉన్నాయి అటువంటి స్థితికి ఒక పద్ధతి ప్రకారం శ్రీ సిటీలో కానీ తిరుపతిలో కానీ అటు అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరులో కానీ కడపలో కానీ కర్నూలులో కానీ సోలార్ ప్రాజెక్టులు కానీ ఇన్ని తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ఆ రోజు పయనించాం కానీ ఈరోజు ఏమైపోయిన లూలు గ్రూప్ని కమిషన్ల కోసం తొట్టి తోలిశారు అదానీ గ్రూప్ని తోలిశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడి పెడతానికి ఒక్క పరిశ్రమ కూడా ఈ పదిహేను నెలల్లో రాలేదు అంటే కారణం ఎవరు ఎందుకని ఈ రాష్ట్రం అంటే భయపడుతున్నారు పారిశ్రామికవేత్తలు ఒక టెర్రరిస్ట్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అని ఒక పారిశ్రామికవేత్త అన్నాడనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత చంద్రబాబు ప్రభుత్వంలో పదహారు లక్షల కోట్ల పరిశ్రమలు పెట్టుబడి పెడతానికి ఒప్పందాలు చేసుకుని ముందుకు వచ్చారు అని అంటే మరి వాళ్ళు మిమ్మల్ని చూసి పెట్టుబడి వచ్చిన వాళ్ళు కూడా పారిపోతున్నారు అంటే ఎందుకు పారిపోతున్నారు లూలు గ్రూపుని మీరు బెదిరించలేదా లంచాల కోసం అదానీ గ్రూప్ని మీరు మా రాష్ట్రానికి రావాలంటే మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని మీరు అడగలేదా ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇవాళ